ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నాయకులు సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఉమ్మడి కూటమి అభ్యర్థి చెర్రి బాలరాజు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మూడు పార్టీలు ఏకమై రాష్ట్ర భవిష్యత్తును కాపాడడం కోసం కూటమిగా ఏర్పాటు చేశారని, ఇక సమన్వయంతో జగన్ దుష్టపాలనను అంతం చేయడానికి ఏకమై పోలవరంలో అత్యధిక మెజారిటీతో కూటమి అభ్యర్థిని గెలిపించాలని కన్వీనర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఇక పోలవరం అభివృద్ధి పదంలో దూసుకుపోయేలా చేస్తామని హామీ ఇచ్చారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, హలో ఏపీ, బై బై సిపి, హలో ఏపీ. ఈరోజు ఒక్క ఛాన్స్ అనే పేరు చెప్పి ఓట్లు ఎంచుకొని ఒక అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక్క ఛాన్స్ అనే ఉద్దేశంతో నాకు ఇవ్వండి, ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆంధ్ర ఇచ్చారు. అందరినీ, రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి ఓట్లు వేయించుకొని ఏ రకం కూడా ఎవరిని ఏ రకం భక్షించాలి, ఏ రకంగా పార్టీని నాశనం చేయాలి అనే ఏకైక ధ్యేయంతో అతని ఎజెండా వేరు, అతని ఉద్దేశం వేరు. ఏది ఏమైనా సరే ఈ అంతా కూడా ఈ రాష్ట్రాన్ని అంతా కూడా పాడు చేయాలనే ఒకే ఏకైక ధ్యేయం. కాబట్టి ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలి, ఏ రకంగా శిక్షించాలి, ఏ రకంగా హింసించాలి అనే ధ్యేయం, అదే ఎజెండా, అదే ఇతో మన రాష్ట్రాన్ని పరిపాలించాలి. కాబట్టి ఇక ముందు చూస్తూ ఊరుకో, ఊరుకోలేము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో 2024 ఎన్నికలకి ఎన్డీఏగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, అలాగే జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోలవరం నియోజకవర్గం నుంచి నాకు ఇక్కడ నిలబెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే జగన్మోహన్ రెడ్డి గద్దెదించాలనే ఒక ఆలోచనతో, అలాగే ఈరోజు పోలవరం ప్రాజెక్టుని ఎన్డీఏ ప్రభుత్వంతో ఈరోజు ఈ ప్రాంతాన్నంతా సస్యామలంగా చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ముగ్గురు నాయకులు ఉన్నారు. కాబట్టి ఈరోజు మూడు పార్టీ నాయకులందరం కూడా ఈరోజు పోలవరం నియోజకవర్గంలో నన్ను గెలిపించడానికి కూడా అందరూ కూడా సాయశక్తుల కృషి చేయడానికి ముందుకు వచ్చారు. వారందరికీ కూడా ముందుగా టీడీపీ నాయకులకు, బీజేపీ నాయకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కేవలం ఈరోజు పోలవరం ప్రాజెక్టు సంబంధించి 2014లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 80% పనులు పూర్తి చేశారు. అదే 2019లో ఎన్నికలు అయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిర్వాసితులకు ఇచ్చినటువంటి